హలో హాయ్ ఫ్రెండ్స్, నాకైతే ఇన్స్టాగ్రామ్లో ముగ్గురు నలుగురు ఒక సాంగ్ అయితే పంపించారు. ఇదే వీడియో అనుకుంటా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ వీడియోకి 1 lakh పైన లైక్ కూడా ఉండే, మీరు చూడండి. మన వీడియో ఇంకా వేరేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేసి ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ కూడా మీకు చూపించాను. ఓకే, మీకు రెండులో ఏదైనా ఒకటి ట్రై చేయొచ్చు, కానీ నేను ఇప్పుడు డెమో చూపించింది చాలా బాగానే ఉంటుంది. మీకు ఇక్కడ నచ్చకపోవచ్చు, నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఒకసారి చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే, నేను మీకు ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఫాంట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన ఫాంటే పెట్టేశాను. ఓకే, అది కూడా అది చాలా బాగా నచ్చింది, అంటే అది ఫీల్ బాగానే అనిపిస్తుంది. ఓకేనా, కాబట్టి అదే ఫాంట్ యూజ్ చేసిన. నేను డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ ఇచ్చాను, దాంతోపాటు ఎఫెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, అవి రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసే ముందు ఫొటోస్ అయితే ఒక సైజులో అయితే కట్ చేసుకుందాం, ఎందుకంటే ఇందులో ఫొటోస్ కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు సపోజ్గా ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసేటప్పుడు ఆ లుక్ అనేది పాడైపోతుంది, కాబట్టి ఫస్ట్ టైం మీరు ఫోటో కట్ చేసుకొని చేసే ఎడిటింగ్ చాలా సూపర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయకండి, మీరు మ్యాక్సిమం కింద ప్లస్ సెకండ్ 9:16 రేషియో సెలెక్ట్ చేసి కింద మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి, ఇప్పుడు మీరు ఏదైనా కావచ్చు, మీరు సంథింగ్ ఏ ఫోటో అయినా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను, వేరే ఫోటో, ఎగ్జాంపుల్గా నార్మల్గా ఉన్న ఫోటోనే, అనుపమ ఫోటోని పెడదాం. ఇక్కడ చూస్తా ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ అనుపమ ఫోటో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రొటేట్ చేస్తున్నాను, 90 degrees రొటేట్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ మీకు చాలా యూస్ అవుతుంది, కంపల్సరీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మిర్రర్ ఆప్షన్ని ఆన్ చేసి ఇప్పుడు ఈ ఫోటో అనేది మనకైతే ఇలాగైతే ఉంది కాబట్టి ఫోటో ఫేస్ అనేది కొంచెం సెంటర్లో ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు టైల్స్ ఎఫెక్ట్ ఎందుకు చాలా అవసరం ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇలా ఉంది, దాని తర్వాత ఇలా ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉంటుందో సైడ్ సైడ్ అది చాలా బాగా కవర్ చేస్తుంది. మీకు ఎడిటింగ్ ఫోటో యాడ్ చేసేటప్పుడు చాలా సూపర్ లుక్ అయితే ఇస్తుంది, కాబట్టి ఇలా పెట్టి పైన షేర్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫేమ్ యాస్ పీఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఒక 6 or 8 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఫోటోని డిలీట్ చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇంకో ఫోటో. ఓకే, సంథింగ్ ఏదైనా కావచ్చు, మీరు ఎవరైనా ఫోటో పెట్టుకోవచ్చు. ఓకే, ఈ ఫోటో పెట్టాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని 90 degrees రొటేట్ చేద్దాం. ఓకే, చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ అక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసి ఇప్పుడు చూడండి ఇలా. ఓకే, కంపల్సరీ ఇలాగే మీరు ప్రతి ఒక్కటి ఇలాగైతే చేసుకుంటే మీ వీడియోకి సూపర్ లుక్ అయితే ఉంటుంది. ఇదైతే నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. ఇప్పుడు పైన షేర్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫేమ్ యాజ్ పీఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. సారీ, ఓకే, ఇలాగైతే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి ఓకే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మొత్తం లిరిక్స్ కావాలంటే మొత్తం లిరిక్స్ కూడా ఉంది, నేను చేసిన మొత్తం లిరిక్స్. ఇప్పుడు మీకు ఒకసారి మాకు మొత్తం లిరిక్స్ కావాలంటే, ఇప్పుడు గ్యాప్ గ్యాప్లో లిరిక్స్ ఇవ్వలేదు, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు మీరు ఫొటోస్ ఏదైతే కట్ చేసినారో ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ లిరికలే చేసుకోవాలి అని అనుకుంటే ఒక ఫోటోతోటి నేను ఇన్స్టాగ్రామ్లో మీకు చెప్పాను, అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసినా కట్ చేసినా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎఫెక్ట్ యాడ్ చేసేటప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఉండదు, లిరికల్ ఎక్కడైతే ఉంటుందో ఈ లిరికల్ని మీరైతే ఈజీగా లిరికల్ జోలికి వెళ్ళకుండా ఓన్లీ గ్యాప్ గ్యాప్ ఉన్నదాన్నే ట్రై చేయవచ్చు. ఇంకోటి ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ లిరికలే కావాలంటే ఇప్పుడు మొత్తం మధ్యలో అయితే లిరిక్స్ అయితే పెట్టలేదు కాబట్టి మీకు కావాలంటే కామెంట్ చేయండి, మీకు సపరేట్గా మొత్తం లిరిక్స్ అయితే ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనమైతే ఒకసారి బ్యాక్ వద్దాం. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, దాంతోపాటు ఫోటో యానిమేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేవ్ చేసుకోండి. ఎందుకు కాపీ లేవ్ చేస్తారంటే ఇందులో కీ యానిమేషన్ ఉంటుంది, మళ్ళీ మీరు కనిపిస్తవద్దు. ఓకే, కీ యానిమేషన్ ఉంది కాబట్టి పైన ప్లస్ సెకండ్ కాపీ లేవ్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి కింద టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని ఇలాగైతే అన్ని టెక్స్ట్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ చేసేయండి. ఓకేనా, చేస్తే ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా. ఓకే, ఒకవేళ వేరే ఫాంట్ పెట్టాలంటే వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఫస్ట్ ఫాంట్ పెట్టేటప్పుడు ఇదే ఫాంట్ పెట్టి ట్రై చేసిన, ఇది కూడా చాలా సూపర్ లుక్ అయితే ఉంది కాబట్టి మీరు ఏ ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, చాలా లుక్ అయితే ఇస్తుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సెకండ్ ఓపెన్ చేస్తే ఫోటో ఉంటుంది, ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం.
కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న మెథడ్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు విగ్నెట్ ఆఫ్ చేసేయండి. అంటే చాలామందికి విగ్నెట్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కాబట్టి నచ్చిన వాళ్ళు అలాగే ఉంచండి, నచ్చకపోతే రిమూవ్ చేసేయండి, అది తీసేయండి. ఓకేనా? ఓకే, దాంతోపాటు సాచ్యురేషన్ మీకు బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో కూడా చాలా సూపర్గానే కనిపిస్తుంది, కలర్లో కూడా బాగానే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోకి పేస్ట్ స్టైల్ చేసుకుంటే మీ మ్యాక్సిమం ఎఫెక్ట్ అనేది అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏదైనా పార్టికల్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అవి అంత లుక్ అయితే ఇవ్వదు. ఎందుకు లుక్ ఇవ్వదు అంటే బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, మళ్ళీ పైన ఏదైనా యాడ్ చేస్తే ఆ లుక్ అనేది పాడైపోతుందని ఇన్నర్ ఫీలింగ్ నాది. మ్యాక్సిమం మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోండి. జై హింద్.